హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మన తెలుగు జాబ్ పోర్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టొబాకో బోర్డ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అభ్యర్థులందరూ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు, ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్, మొత్తం 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక కేటగిరీ వారీగా ఎస్సీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అకౌంటెంట్, మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ప్రతి కేటగిరీకి ఇందులో పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ రెండు పోస్టులకి ఏజ్ చూసుకుంటే 18 నుంచి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ వచ్చి 35,400 రూపీస్ వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం ఉంది. మొత్తం 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ప్లస్ జీఎస్టీతో కలిపి. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి బీఎస్సీ అగ్రికల్చరల్ చదివి ఉండాలి. ఈ పోస్ట్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థికి టొబాకో కల్టివేషన్ అండ్ గ్రేడింగ్లో నాలెడ్జ్ ఉండాలి. ఇక అకౌంటెంట్ పోస్ట్కి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు. సో ఎవరిని అప్లై చేసుకోవచ్చు. ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఇందులో, టాలీ అకౌంట్స్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ సంబంధించి. దాంట్లో అభ్యర్థి డిప్లొమా కానీ లేకపోతే సర్టిఫికేట్ కోర్స్ కానీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. అది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేస్తుంటే, అదే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి మనకి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉంటే బెటర్. ప్రజెంట్ పోస్టులో నేను ఒక టెంపరీ బేస్ కింద తీసుకుంటున్నారు, కానీ కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టింగ్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటుంది. మనకి ఇండియాలో వారు టొబాకో బోర్డు ఆఫీసెస్ ఎక్కడ అక్కడ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇండియాలో ఏమైనా కొత్తగా ఓపెన్ చేసే అవకాశం ఉంటే కనుక అక్కడ కూడా మనకి పోస్టింగ్ ఇచ్చే అవసరం ఉంది మనకి అది. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి. జీకేఎంఓ 20, జనరల్ ఇంగ్లీష్ 20. ఇక అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఇది. రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ ముఖ్యంగా అకౌంటింగ్కి సంబంధించిన ప్రిన్సిపల్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు, 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్. న్యూమెరికల్ 25 మార్క్స్. ఆఫీస్ వర్క్ యాప్టిట్యూడ్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చి జూలై 15. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇందులో సిగ్నేచర్ వచ్చి క్యాపిటల్ లెటర్స్ మాత్రం చాలామంది రాసేస్తూ ఉంటారు, అలా రాయకూడదు. సో క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు క్యాపిటల్ లెటర్స్ రాయకూడదని. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూస్తారు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని. ఇది ఈ బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇది అభ్యర్థి సొంతంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారే రాయాలి. ఈ ప్లేస్లో అభ్యర్థి ఒక పేరు రాయాలి. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. ఇక ఫీజు, అభ్యర్థి ఆన్లైన్లో ఫీజు పే చేయవచ్చు. మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ పే చేయవచ్చు, లేకపోతే మనకి ఇండియన్ బ్యాంకింగ్ కానీ, ఐఎంపీఎస్ ద్వారా కానీ, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్ వీటిని యూజ్ చేసి ఆన్లైన్లో పే చేయవచ్చు. ఇక ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజెస్ అండ్ డైమెన్షన్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. తర్వాత డైమెన్షన్ చూస్తే 200x230 pixels డైమెన్షన్స్ ఉండాలి. సైజ్ వచ్చి 20 నుంచి 50 KB మధ్యన ఉండాలి. ఒకవేళ సైజ్ కనుక తేడా వస్తే ఆన్లైన్లో ఫోటో అనేది అప్లోడ్ అవ్వదు. తర్వాత మనకి సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ప్రతి దాన్ని కూడా ఈ విధంగా డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సైన్ వచ్చి మనకి వైట్ పేపర్ మీద ఒక బ్లాకింగ్తో సైన్ పెట్టాలి. తర్వాత స్కాన్ చేసిన ఇమేజ్ సైజ్ వచ్చి 140x60 pixels డైమెన్షన్స్ ఉండాలి. 10 నుంచి 20 KB మధ్యలో సైజ్ ఉండాలి సిగ్నేచర్కి. ఇక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూసుకుంటే, ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూయింగ్తో అభ్యర్థి చాలామంది బయట మనకి ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బాక్సెస్ ఉంటాయి, అవి తీసుకుని మీరు అందులో థంబ్ ఇంప్రెషన్ ప్యాడ్లో మీరు ముంచి వైట్ పేపర్ మీద థంబ్ వేయండి, బ్లాక్ ఆర్ బ్లూయింగ్ అన్నారు. ఇక సైజ్ మనకి జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి, 240x240 pixels సైజ్.
20 నుంచి 50 కేబీ మధ్యలో సైజ్ ఉండాలి. ఇక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ముఖ్యంగా అక్కడ నోటిఫికేషన్లో ఏమైతే డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మ్యాటర్ అది క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. వాళ్ళు ఎలాగ ఇచ్చారు, యాసెస్ స్మాల్ లెటర్స్ రాయాలి. ఫైల్స్ మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 800x400 పిక్సెల్స్ ఆ డైమెన్షన్స్. అవి ఫైల్ సైజ్ వచ్చి 50 నుంచి 100 కేబీ మధ్యలోనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది టొబాకో బోర్డ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాము. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.